అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనకు 5 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది. ఇది సిద్దిపేట జిల్లా కొహెడా మండలంలో ఉంది. సిద్దిపేట జిల్లాకు 30 కిలోమీటర్ల దూరం, కొహెడా మండల్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బీటీ రోడ్కి సెకండ్ బిట్టు. ఇది మొత్తం కూడా 5 ఎకరాలు. ఈ 5 ఎకరాలకు చుట్టూ కనీలేసి ఉన్నాయి. ఇది షేప్ కూడా మంచి ఆకారాన్ని కలిగి ఉంటుంది, డబ్బల్ ఆకారంలో ఉంటుంది. ఇది పూర్తి ఎర్ర నేల, మంచి పంటలు పండే అవకాశం ఉంది. ఇది మంచి నేల, మామిడి తోటలకు, ఫామ్ ఆయిల్ తోటలకు, ఇట్లా అన్ని తోటలకు అనువైన నేల. ఇది మొత్తం కూడా 5 ఎకరాలు. దీని ధర ఎకరానికి 35 లక్షలు చెప్తున్నాడు. తగ్గే అవకాశం ఉంది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే సైట్ని విజిట్ చేయండి. విజిట్ చేస్తేనే మీకు ఎంత ధరకు వస్తుంది, ఎలా ఉంది అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవరైనా భూమి కావాల్సిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయండి. ఎంత భూమి కావాలనుకున్నా కలిసినప్పుడు అయితే మీకు ఖచ్చితంగా ఎంత కావాలి, ఏ రేట్లో కావాలనేది మాకు కూడా ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కలిసే ప్రయత్నం చేయండి ఎంతవరకైనా. మాది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. కాబట్టి మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సైట్ని విజిట్ చేసినప్పుడే అక్కడ వాతావరణం అయినా అక్కడ రేట్ అయినా తెలుస్తుంది. ఖచ్చితంగా సైట్ని విజిట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. విజిట్ చేస్తేనే దాని ధర తెలుస్తుంది. ఎప్పుడైనా రేట్ మాట్లాడుకునేటప్పుడు ఓనర్ని కలిసి మాట్లాడే ప్రయత్నం చేయండి. అయితేనే మనకు ఎంత రేటుకు లాస్ట్ ఫైనల్ రేట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ కనబడే 5 ఎకరాలు మాత్రం 35 లక్షలు చెప్తున్నాడు ఎకరానికి. మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది. మంచి నేల, ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా సైట్ని విజిట్ చేయండి. ఇప్పుడున్న మార్కెట్ రేట్కి చాలామంది తక్కువ రేట్లకు అడుగుతున్నారు, తక్కువకి వచ్చినప్పుడు చెప్పమంటున్నారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఎప్పుడు కానీ రేట్ అనేది తగ్గదు, రేటు తక్కువకు దొరకాయి. ఉన్న రేట్లో కొంత వస్తే అంత కొనుక్కునే ప్రయత్నం చేయండి. ఈ దగ్గరున్న బడ్జెట్ను బట్టి, అక్కడ ఉండే మార్కెట్ ఏరియాకు, మార్కెట్లో ఉన్న ల్యాండ్ వాల్యూని బట్టి కొనేసేయండి. ఎందుకంటే రోజులు గడిచిన కొద్ది రేట్లు పెరుగుతాయి, కానీ ఎప్పటికీ కూడా తగ్గేది అదంత భ్రమ. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కొనుక్కునే ప్రయత్నం చేయండి. సైట్లను విజిట్ చేయండి. విజిట్ చేస్తేనే అన్నీ తెలుస్తాయి.